ఫస్ట్ మహేష్ బాబు గారితో చేశారు కాబట్టి మహేష్ బాబు గారి గురించి ఎవరికి తెలియని విషయాలు సెట్స్ లో కానీ. ఇందాక చెప్పాను ఆయన చాలా జోవియల్ ఉంటారు అండ్ ఆల్సో కొత్త వాళ్ళు వస్తే మాత్రం హిల్ బి క్వైట్, బట్ ఆయనకు అలవాటు ఉన్న మనుషులతో మాత్రం హిల్ బి వెరీ ఫ్రెండ్లీ. జోక్లో హ్యూమర్ ఎక్కువ, ఫుల్ ఎనర్జీ ఆయన, సూపర్ ఎనర్జీ. ఓకే, యాక్టింగ్ చేసినప్పుడు మీరేం గమనించారు మహేష్ బాబు గారిలో? ఇంటెన్సిటీ లెవెల్స్, దట్స్ వాట్ ఈవెన్ ఐ హ్యావ్ డన్ ఇన్ అతడు. ఆయన బాడీ అంతా ఒకలా ఉంటే కళ్ళు మాట్లాడతాయి ఎక్కువ. ఓకే, బాడీ అంతా ఎలా ఉందంటే, సి ఆయన సినిమాలు ఏమైనా తీసుకోండి, నిజం కానీ ఇవి కానీ చాలా ఆయన పడిపోతున్నా ఏమున్నా కానీ, బట్ కళ్ళు ఎక్కువ పవర్ఫుల్గా మాట్లాడతాయి. అండ్ మీరు కూడా కళ్ళుతోనే ఎక్కువ మాట్లాడారు, మీరు అదే ఏమన్నా తీసుకున్నారా మహేష్ బాబు గారు? అడాప్షన్ ఉండొచ్చు, మేబీ ఐ డోంట్ నో. అతడులో కూడా మీ కళ్ళు కూడా చాలా పవర్ఫుల్, అది కంప్లీట్లీ త్రివిక్రమ్ గారి స్టైల్. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి గురించి చెప్పండి. ఆయన ఇంకా అందరి డార్లింగ్, స్వీట్ హార్ట్. ఓకే, నేను మున్నాలో వర్క్ చేస్తున్నప్పుడు దీనికైతే చాలాసార్లు ఎంజాయ్ చేసాము. క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, నైట్ మిడ్ నైట్ బీచ్లో, వైజాగ్ బీచ్లో షూట్ చేసేటప్పుడు సాంగ్ షూట్ అయ్యి చాలా చాలా స్వీట్ ఆయన. నేను ఒకసారి ఎప్పుడు సోఫాలో పడుకుంటే మొత్తం అందరిని తీసుకుని వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి లేపి వెళ్ళిపోతాడు, అసలు బాగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఆల్సో మొన్న టీజర్ ఏదో అప్పట్లో ఫోన్లు ఇవన్నీ రావడం కొత్త, నేను తీసుకుని వెళ్ళి అన్న ఇదిగోండి మీ ఇది వచ్చింది అని చూపిస్తే కొడి అమ్మ అని చెప్పి తీసుకుని చూసి అరే చూడరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి ఉన్నప్పుడు కూడా. ఓకే, ఆయన చాలా అంటే హీస్ కంప్లీట్లీ అదర్ ఓకే పర్సన్. ఆయన ఫ్రెండ్స్ లేదంటే నమ్మిన వాళ్ళకి మాత్రం హీల్ బి వెరీ స్వీట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ మీ ఫేవరెట్ యాక్టర్ అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఐ నెవర్ మెట్ హిమ్ పర్సనల్, అంటే కలిసాను రెండు మూడు సార్లు కానీ నాట్ ఐ డోంట్ నో హిజ్ నేచర్ అండ్ ఆల్ స్టఫ్, వర్క్ చేయలేదు కాబట్టి. బట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్ ఐ లవ్ హిమ్. నాకు నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఆయన. అండ్ ఆల్సో చాలా చాలా దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు లైక్. కలిసాను జస్ట్ హై వై చెప్పి అంతే. అండ్ ఆల్సో ఈవెన్ ద సేమ్ థింగ్, ఆయన కళ్ళు కూడా చాలా పవర్ఫుల్. ఓకే, అండ్ నాకు దాని తర్వాత ఇప్పుడు బాగా డైహార్డ్ ఫ్యాన్ ఎవరంటే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ట్రెమెండస్ యాక్టర్ ఫర్ టాలీవుడ్ అని చెప్పచ్చు. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా మాట్లాడి చేయగలిగిన సత్తు ఉన్న యాక్టర్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసారా? కలిసాను ఒకసారి. ఇప్పుడు ఛత్రపతి అప్పుడే ఒకసారి సెట్లో కన్న వచ్చారు. ఆయన హీఈస్ అ వెరీ కిడ్ అట్ హార్ట్ అండ్ ఆల్సో పీక్ లెవెల్ ఎనర్జీస్. అసలు ఇంకా అంతకన్నా ఎనర్జీస్ అంత ఎనర్జెటిక్గా అంత హైపర్ ఎవరు ఉండరు. ఓకే, అండ్ ఆల్సో ఎవరిని నొప్పించరు, మనస్ఫూర్తిగా నవ్వుతారు, మనస్ఫూర్తిగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడి ఎవరేమనుకుంటారు అసలు డజంట్ కేర్. ఓకే, ఆయన చెప్పాలనుకుంది ఖరాఖండిగా చెప్తారు, నవ్వుతారు, హ్యాపీ సోల్. ఓకే, ఫ్యూచర్లో నటించే అవకాశం వస్తే చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ గారితో? బ్లెస్డ్ టు యాక్ట్ అండ్ షేర్ ఎ స్క్రీన్ విత్ హిమ్ అనేది రాసుంటే ఐ విల్ బి లవ్ టు వర్క్ విత్ హిమ్. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.